కరోనా కట్టడి నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో గిరిజన ప్రాంతంలో గిరిజనులు పండించిన పసుపు అమ్మే దశలో లాక్డౌన్ అమల్లో రావడంతో దిక్కుతోచని దయనీయ స్థితిలో పడ్డారు రైతులు. ఓవైపు ఉడికించి ఆరబెట్టిన పసుపు బూజు పట్టేస్తున్న సందర్భం నెలకొంది. దీంతో గిరిజనులు పలు గిరిజన సంఘాల నేతృత్వంలో ఐటీడీఏ పీఓ డికే బాలాజీ దృష్టికి తీసుకువెళ్లి కనీసం పసుపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే తాము పండించిన ఏడాది కష్టం నీరుగారిపోతుందని ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతామని వేడుకున్నారు. వాటిపై సానుకూలంగా స్పందించిన డిపిఓ బాలాజీ పసుపు విక్రయాలకు అనుమతిని ప్రకటించారు. గురువారం పాడేరు మండలం గుత్తులపట్టు వారపు సంతలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని అనుమతించారు. ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి పసుపు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అడవి ఉత్పత్తులతో పాటు గిరిజనులు పండించిన పసుపు కొనుగోలుకు పాడేరు ఐటీడీఏ పీఓ అనుమతులు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అధిక మొత్తంలో పసుపు పంట సాగు జరుగుతుందని ఆమె తెలిపారు. పండించిన పసుపును రైతులు ఈ కేంద్రాన్ని తీసుకొచ్చి విక్రయాలు చేయాలని సూచించారు. ఈ సమయంలో రైతులు సామాజిక దూరం పాటించాలన్నారు. డాక్టర్ డికే బాలాజీ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు గుత్తురుపుట్టు సంతలోని ఈ పరిసరాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే పసుపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించినటువంటి పసుపుని ఈరోజు కింద మైదాన ప్రాంతంలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఈరోజు ఇక్కడ పెద్ద స్థాయిలోని అందరినీ కూడా ఇక్కడ వాలంటీర్స్ యొక్క సహాయము అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మండల పరిషత్ డిపార్ట్మెంట్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క సహకారంతోని ఈరోజు ఇక్కడ సంత అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఎవరైతే కొనుగోలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వాళ్ళు రావడము రైతుల దగ్గర ఉన్నటువంటి పసుపు దాని యొక్క కండిషన్ బట్టి వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసుకొని ఈరోజు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదని ఒకే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఇక్కడ చాలామంది రైతులతో కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషించడం జరిగింది. ఎందుకంటే ఈ లాక్డౌన్ కారణంగా కిందన మైదాన ప్రాంతం నుంచి వాళ్ళ ఏరియాకు వచ్చి పసుపు కొనుగోలు చేసుకునే అవకాశం లేదు. అదేవిధంగా మేము ఇంత కష్టపడి పండించినటువంటి పంటని ఒకవేళ అమ్ముడుకోపోతే మేము ఆర్థికంగా ఇబ్బందులు పడతామని ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకి భరోసా కలిగించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడము అండ్ దీన్ని నిజంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాలంటీర్స్ సచివాలయం వ్యవస్థ వీళ్ళంతా యొక్క సహకారంతో ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా సంతోషించే విధంగా తృప్తిపడే విధంగా ఈరోజు ఈ మార్కెట్ ఉండడము వాళ్ళకు అనుకున్నటువంటి ప్రైజ్ ఏదైతే ఈరోజు ఎంఆర్ఓ గారు ఎంపీటీఓస్ వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ప్రతిదీ కూడా వాళ్ళ పర్యవేక్షణలోని రైతుకి ఎట్టి పరిస్థితులు ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో కష్టపడే రైతు నష్టపోకూడదని ఒకే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడము అండ్ ఇదే విధంగా ఈ చింతపండు విషయం కూడా చాలామంది ప్రస్తావించడం జరిగింది. చింతపండు కావచ్చు పిప్పలు కావచ్చు అదేవిధంగా మిరియాలు సో వీటన్నిటి కూడా తప్పకుండా ప్రాజెక్ట్ అధికారి గారితో మాట్లాడి చర్చించి ఒక మంచి ధర వచ్చే విధంగా రైతులు ఆదుకోవడానికి మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన ఎందుకంటే మొన్నే ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సందేశం కూడా మనం వినడం జరిగింది. మళ్ళీ మే 3వ తారీఖు వరకు కూడా ఈ లాక్డౌన్ అనేది కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఈ కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా మనము ఈ ఇబ్బందిని కొన్నాళ్ళు ఇంకా భరిస్తాం.